అందరికీ నమస్కారం. మీరు మేము ప్రతి వీక్ వస్తుంటాము, ప్రతి ఒక్కరు బర్త్డేస్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటుంటాము. ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాము ఇక్కడికి రండి, ఇక్కడ వస్తే హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవచ్చు, బాగా స్పెండ్ చేయొచ్చు వీళ్ళతో అని. మీకు కూడా విని విని బోర్ కొట్టి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా చెప్పాలనుకుంటున్నాము మేము. మా అక్క బర్త్డే మార్చ్ 23 జరిగింది. అప్పుడు ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో మాకు సబ్స్క్రైబర్స్ ఓన్లీ 100 ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకొక అక్క బర్త్డే వచ్చింది, ఇప్పుడు మాకు సబ్స్క్రైబర్స్ 355 ఉన్నారు. అంతా ఇది మీ వల్లనే, మీరు ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు దయచేసి ఇలా అనుకోవద్దండి, వీళ్ళు ప్రతిసారి వచ్చి పబ్లిసిటీ లాగా, ఎందుకంటే దీన్ని పబ్లిసిటీ అనుకోవద్దు అసలు. ఎందుకంటే ఇది ఒక వే ఆఫ్ ప్రమోషన్ అనుకోండి. ఇలాంటివి మనం ఎక్కువ ప్రమోట్ చేస్తూ ఉంటే మన ఇది ఇలాంటి పిల్లలు చాలా బాగా చదువుతారు. వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. మీరు దయచేసి దీన్ని పబ్లిసిటీ అనుకోవడము అలా అనుకోద్దండి. ఇక్కడికి వచ్చి వీళ్ళతో స్పెండ్ చేయండి. దీన్ని ఎవరు పబ్లిసిటీ అనుకోద్దండి. మీరు ఇక్కడికి వస్తే చాలు, వాళ్ళకి ప్రమోట్ చేసినట్టు అనుకోండి ఈ దీన్ని. ఇంకొకటి, మీరు దీన్ని హెల్ప్ చేయడము, సర్వీస్ చేయడము అలా అనుకోద్దండి. అలా అనుకుంటే హెల్ప్ సర్వీస్ అనేది మనం వాలంటీర్గా చేస్తాము, మనకి ఇష్టమైతే చేస్తాం లేకపోతే లేదు. అలా దీన్ని అనుకోదండి, దీన్ని ఒక డ్యూటీ లాగా, మన కర్తవ్యం లాగా అనుకోండి. అలా అనుకుంటేనే మనము చేయగలము మంచిగా. వీళ్ళు ఎంత బాగా చదువుతారు, చాలా బాగా చదువుతారు. ఒకవేళ మనం ఇక్కడ వీళ్ళకి వచ్చి ఎంకరేజ్ చేస్తే, ప్రతి ఒక్కళ్ళకి కావాల్సింది ఎంకరేజ్మెంట్, ప్రతి ఒక్కళ్ళలో టాలెంట్ ఉంటుంది. జస్ట్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా బాగా చేస్తారు. ప్రతి ఒక్కళ్ళు రండి, మేము చేసే సేవ చాలా తక్కువ, దీనికి వెళ్ళాలా వాళ్ళు ఏమనుకుంటారో అలా అనుకోద్దండి. మీరు చేసే చాలా చిన్న ఇది చిన్న హెల్ప్ కూడా వీళ్ళకి చాలా పెద్ద హెల్పే. అలా అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు రండి. ఇంకా ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాం కదా మనం ఈ లాక్డౌన్లో, ప్రతి ఒక్కరు సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకొని రండి ఇక్కడికి. రండి, ఇక్కడ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి అఫ్కోర్స్, కానీ ఇక్కడికి వచ్చిన పిల్లలతో పిల్లలు చాలా సేఫ్గా ఉంటారు, హెల్తీగా ఉంటారు. వాళ్ళని చూసి మనం ఇంకా నేర్చుకోవచ్చు. ప్రతి ఒక్కరు రండి, ఇప్పుడు ఎలాగో ఖాళీగా ఉంటాం కదా ఈ హాలిడేస్లో, ఇలా వచ్చినప్పుడు మనకి టైం మళ్ళీ రాదు. ఇక్కడికి వచ్చి పిల్లలతో స్పెండ్ చేయండి, మీరు ఖచ్చితంగా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్ అవుద్ది. థ్యాంక్ యూ, మీ వల్లనే ఇంత ఇంత మంచిగా డెవలప్ అవుతుంది. ప్రతి ఒక్కరు రోజు వస్తున్నారు డోనర్స్ లాక్డౌన్లో, వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ చాలా మంది కష్టపడుతున్నారు అనేసి చాలా మంది తెలుసుకొని ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వాళ్ళు ఇది ఏదో ఒక హెల్ప్ చేస్తున్నారు. ఈ పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఏ ఊర్లో ఉన్నా వాళ్ళ ఊర్లో ఉన్న ఆర్ఫనేజ్కి ఆ రోడ్ లేజ్ హోమ్కి వెళ్ళండి, వాళ్ళతో హెల్ప్ చేయండి, వాళ్ళతో టైం స్పెండ్ చేయండి, వాళ్ళకి హెల్ప్ చేయండి. మీరు హ్యాపీగా ఉండండి, వాళ్ళని హ్యాపీగా ఉంచండి. స్టే హోమ్, స్టే సేఫ్. థ్యాంక్ యూ.